Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So yeah, my title reservation trailer. We are selling off our project car. Manam chala hopes and expectations pettukoni iskaram anamata car. Adu enduku sell chestunnam ela chepta. Adu actually car lo kurchoni maatladam endukante ikkada chala noise undi. But probably this will be the last accessory or addition to the project car. And actually Michelin the mats order pedadam anukuna kaakapothe adi sold out ayipoyina. Amazon lo eppudu nuncho pedadam anukuna appudu nunchi sold out ayipoyina. So I got this, idi Tata Manza car ve. So I thought etlana sedan car e kabatti set ayipothadi. సో ఇప్పుడైతే నేను ఒకసారి వెళ్ళి కార్లో ఇవి ఇన్స్టాల్ చేసేసి కార్ ఒకసారి బయటికి తీసుకెళ్ళి కొంచెం ఫ్యూయల్ అది కొట్టియాలన్నమాట. వాష్ చేపిసే చేపిసే, ఎందుకంటే వెదర్ ఊరికే బాగాలేదు కదా. అండ్ కార్ ఎందుకు అమ్మేస్తున్నాం, ఏమైంది, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. అండ్ అసలు వీడికి ఫుడ్ పెడతలేరు అనుకున్నారు చాలామంది. వీడికి లిటరలీ 3 times a డే వి గివ్ హిమ్ ఫుడ్, కాకపోతే వీడు అసలు తినడు అనమాట. దానికన్నా వీడు బెటర్ కొంచెం, కాకపోతే వీడు అసలు తినడు. వీడు ఏమైనా నాన్ వెజ్ ఉంటే పీసెస్ తింటారు అంతే. కాకపోతే ఏంటంటే వీడు చూడండి కడుపు చూడండి ఎట్లున్నా పొట్టదాన్ని, కాకపోతే అయినా తినడు, వీటికి తీట ఎక్కువ అనమాట. అండ్ వీని పేరు ఎవరో గార్లిక్ బ్రెడ్ అని సజెస్ట్ చేసినారు. కొంతమంది సీతయ్యనో లింగ్ అయ్యనో సజెస్ట్ చేసినారు. చూద్దాం ఏందో వీని సంగతి. లిటరలీ రోడ్స్ ఎట్లున్నాయి చూడండి, మా ఇంటి దగ్గర వాటర్ మొత్తం నిండిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ కార్. బా చూస్తేనే బాధిస్తుంది నాకైతే. ఎన్నో హోప్స్తో బిల్డ్ చేద్దాం అనుకున్నా, బట్ యా చూద్దాం దీని స్టోరీ ఏందో మొత్తానికి. ఓకే, ముందరికన్నా ఇప్పుడైతే కొంచెం క్లీన్గా ఉంచుతున్నా కార్ని, యాజ్ యూ కెన్ సీ. అండ్ దీంట్లో లాస్ట్ టైం నేను చెప్పినా కదా, ఒక బ్రాండ్ది మనము స్కైవిక్ కంపెనీ వాళ్ళు కొంచెం ఇది తీసుకున్నామని చెప్పేసి. మొబైల్ హోల్డర్, మ్యాగ్నెటిక్ మొబైల్ హోల్డర్ చూడండి. దీనికి పెట్టేసిన బేసికలీ స్టిక్ చేసి జస్ట్ పుట్ ఇట్ లైక్ దిస్. సో ఇఫ్ యూ హ్యావ్ అ ఫోన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ యూ కెన్ జస్ట్ స్టిక్ ఇట్ ఆన్, అలా కూర్చుంటే స్నాప్ అయ్యి. సో దాట్ హెల్ప్స్ మీ విత్ దిస్ స్టీరియో. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ రేటెడ్ ఫర్ దిస్ సచ్ అ బిగ్ స్క్రీన్, కానీ నేను ఏంటంటే కొంచెం జుగాడు చేసి అది పెట్టేసిన. సో స్కైవిక్ గుడ్ జాబ్ దేర్. అండ్ వాళ్ళది వైర్లెస్ చార్జర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీ అందరికి నేను. లెట్స్ స్టార్ట్ అప్ ఆర్ ఏసీ ఆఫ్ చే లాస్ట్ టైం. అండ్ ఈ బండి ఏందో లక్కీ 3 అన్నట్టు థర్డ్ టైంకి ఆన్ అవుతుంది అనమాట. అండ్ హ్యావ్ టు చేంజ్ మై స్పెక్స్. చాలామంది ఈ స్పెక్స్ లింక్ అడిగినారు, కాకపోతే ఈ స్పెక్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి, ఇప్పుడు దొరకట్లేదు ఈ స్పెక్స్. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడైతే నేను ఆల్రెడీ కార్ ప్రీవియస్ ఉన్న ఓనర్ ఏదైతే మ్యాట్స్తో ఇచ్చినారో అదే మ్యాట్స్ వాడుతున్నాను అనమాట. అండ్ ఈ మ్యాట్స్ ఆర్డర్ పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 10-15 days అవుతుంది. ఆ మిషలిన్ది మ్యాట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ అసలు స్టాక్లోకే రావట్లేదు అమెజాన్లో. సో ఐ థాట్ యూనో ఫక్ ఇట్, లెట్స్ గెట్ వాట్ ఎవర్ వి గెట్. యూనివర్సల్గా సెడాన్ కార్స్ సిమిలర్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఐ గెస్ దాట్ షుడ్ బి ఫైన్. అండ్ ఇక్కడ మొత్తం వైరింగ్ వైరింగ్ అంత ఉంది, దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీఆర్ స్టిల్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ద ఆడియో సెటప్ అండ్ ఎవ్రీథింగ్. సో బాయ్స్ మ్యాట్స్ అయితే ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఇది కొంచెం చిన్న అయిపోయింది అనమాట, టాటా మాన్జా అయినా కానీ యూనో దిస్ కార్ ఈస్ వెరీ వైడ్ అండ్ వెరీ టాల్. సో కొంచెం చిన్న అయిపోయింది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ మీ, ఎందుకంటే స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది కార్ లోపల. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, చెప్పినా కదా రైట్ టైంగా సెల్లింగ్ ఇట్ ఆఫ్, ఎందుకు సెల్ చేస్తున్నాను అనేది మీ అందరు నేను చెప్తా. సో యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఉంది కదా, కొత్త రూల్ ఒకటి రిలీజ్ చేసింది అనమాట. సో అబౌవ్ 15 years ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిజిస్టర్ చేయము, యూనో స్క్రాప్ ఆఫ్ చేసేది. సో దే విల్ నాట్ బి రిజిస్టర్డ్ అగైన్ అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే ఫోరమ్స్లో, యూనో ఇది ఏంటంటే జస్ట్ పాత కార్స్కి స్క్రాప్ చేసే కొత్త రూల్ ఒకటి పాస్ చేసినారు, కాకపోతే ఏంటంటే మీ బండి ఫిట్నెస్ ఏదైతే పాస్ అవుతుందో, ఒకవేళ ఫిట్నెస్ పాస్ అయితే మాత్రం బండి మళ్ళీ మనం వాడుకోవచ్చు, 5 years వరకు ఫిట్నెస్ మనకి ఇస్తే అని అంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ ఆ రూల్ ఉన్నప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా అలాంటి ఒక రూల్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 15 years కన్నా పాత కార్స్ ఆబ్వియస్లీ ఎవరైనా ఉంటే స్క్రాప్ చేసేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా. ఇప్పుడు అలాంటి వాళ్ళంటే రీరిజిస్టర్ చేసుకుంటారు. నాకు ఏంటంటే ఇంకొక 1 year ఉంది ఈ కార్తో రిజిస్ట్రేషన్. సో దాని తర్వాత ఒకవేళ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే నాకు ఆ మనీ వేస్ట్ అయిపోతాయి. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 2-2.5-3 lakhs ఆన్ దిస్, ఇట్ విల్ జస్ట్ గో టు వెయిన్. సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టొద్దు అనుకుంటున్నా ఈ కార్ మీద ప్రస్తుతానికి, అందుకని చెప్పేసి హెల్డ్ బ్యాక్ ఆల్ మై డెసిషన్స్ అండ్ యూనో డిసైడెడ్ టు సెల్ దిస్ కార్ ఆఫ్. కానీ నిజం చెప్పాలంటే ఈవెన్ ఆఫ్టర్ 24-23 years దిస్ కార్ రన్స్ వెరీ బ్యూటిఫుల్లీ. కాకపోతే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే దీని మైలేజ్ చాలా తక్కువ. ప్రాబ్లమ్ అంటే ఇట్ కమ్స్ విత్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కార్. ముందు నుంచి కూడా ఈ కార్ అట్లనే ఉంటుండే, యూనో దిస్ ఇస్ నోన్ ఫర్ ద నటోరియస్ బిహేవియర్ ఆఫ్ మైలేజ్, వెరీ లో మైలేజ్. నాకు తెలిసి హార్డ్లీ 7-8 ఇస్తున్నట్టుంది నా కార్ మైలేజ్. దట్ ఈస్ లెస్ దెన్ వాట్ అ ఫార్చునర్ గివ్స్ యూ.
నాకు తెలిసి జీవాగనే మనం క్రూజ్ చేసుకుంటే పోతే 6 వరకు ఇస్తుంది అంట. 100 120 క్రూజ్ పెట్టినామంటే జీవాగనే 6 వరకు ఇస్తుంది. ఇదైతే 7-8 ఇస్తుంది. ఎక్స్పెక్ట్ చేయండి, మీరు ఎంత క్రూజ్ చేయండి ఏమన్నా చేయండి 8 అయితే దాటదు. కానీ ఈవెన్చువల్గా నేను కార్ కొన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఇచ్చింది నాకు. నాకు ఎందుకు అలా అనిపించింది మరి ఎక్కువ ఇచ్చినట్టు, 20 వరకు ఇస్తుందేమో అనిపించింది. కానీ తర్వాత ఎప్పుడైతే కార్ రిపేర్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిందో అప్పుడు చాలా తక్కువైపోయింది, చాలా తక్కువైపోయింది. ఇది బాబు రోడ్ మీద పెట్టుకొని స్టార్ట్. అండ్ మన జీవాగన్ వీడియో మీ అందరికి నచ్చింది. అరే ఆగండి రా ఒక్కడన్నా. రన్స్ బ్యూటిఫుల్లీ, ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్లోనే ఒక 60-80 వరకు వెళ్ళిపోతుంది ఇది. అండ్ చెప్తే నంబర్, మీరు ఇప్పుడు వచ్చే కొత్త హోండా సిటీ ఉంది కదా, దానికి దీనికి పెద్ద పవర్ డిఫరెన్స్ ఏం లేదు. ఒక 15 BHP ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేది 125-130 వరకు ప్రొడ్యూస్ చేస్తుందేమో. ఇది వచ్చేసి 105 BHP ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ కార్ ఈజ్ యాక్చువల్లీ వెరీ కూల్ టు బి డ్రివెన్ అరౌండ్, యూనో, మెయింటైన్ చేసుకోవచ్చు ఈ కార్ని. కాకపోతే ఏంటంటే కొత్త గవర్నమెంట్ రూల్స్ వల్లనే ఐఎమ్ థింకింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. మళ్ళీ మనం ఒక 3-4 lakhs ఖర్చు పెట్టి దీని మీద మొత్తం చేయించిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. బట్ యా, నేనైతే ఐఎమ్ స్టిల్ టాకింగ్ టు మై ఏజెంట్. ఒకసారి దీని మీద కరెక్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్. యాక్చువల్లీ ఇప్పటికైతే బండి పెయింట్కి వెళ్ళిపోవాలి, కలర్ అంతా డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాది ఎక్స్పైర్ అవ్వలేదు అనమాట ఇంకా రిజిస్ట్రేషన్. సో ఎక్స్పైర్ అయిపోయి ఉన్నా కానీ నేను ఏం చేసుకుంటానంటే కార్ రీరిజిస్టర్ చేసుకుని 2024 లోపు మళ్ళీ రీపెండింగ్ చేపిస్తుండే కార్ని. కానీ ఇప్పుడు నాకు ఆ ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ యూనో లైసెన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఉన్న బండిని మనం రీరిజిస్టర్ చేయలేము. సో చూద్దాం, ఒకవేళ నా ఏజెంట్ ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చి యూనో మీరు ఈ బండి చేయించుకోవచ్చు అంటే, ద ఫస్ట్ థింగ్ విల్ బి చేంజింగ్ ఆల్ ద బంపర్స్, హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఆల్ ద వెదర్ స్ట్రిప్స్, యూనో సైడ్కు ఉన్న బీడింగ్స్ కానీ, రూఫ్ టాప్ బీడింగ్స్ కానీ, లోపడున్న ఇంటీరియర్ ఏవైతే స్క్రాచెస్ అయినా అవన్నీ రీపెయింటింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మన ఏజెంట్ దగ్గర నుంచి మనకి ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఈ బండి రీరిజిస్టర్ అవుతుంది, వ్యాలిడ్ చేసుకోవచ్చు, పేపర్స్ మనం చేద్దామంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ అ స్టెప్ ఫర్దర్ అండ్ ఐ విల్ నాట్ సెల్ దిస్ కార్. ఇప్పటికైతే ఐ హ్యావ్ ప్లాన్స్ టు సెల్ దిస్. సో మనమైతే క్విక్గా వెళ్ళి కొన్ని క్యాష్ తెచ్చుకుందాం, ఎందుకంటే నా వాలెట్లో అసలు క్యాష్ లేవు. అండ్ ఆల్ ఆఫ్ మై బ్యాంక్ అకౌంట్స్ ఐ ఫ్రీజ్. కొన్ని కొత్త బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవాలి, బట్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ కార్డ్. సో వెళ్ళి వెంటనే క్యాష్ తెచ్చుకుందాము. ఒక 3-4 thousand అట్లా పాకెట్లో ఉంటే బెటర్ కదా. వెళ్ళి తెచ్చుకుందాం. సో వీఆర్ బ్యాక్ ఇన్ ద కార్. అండ్ ఇందాక నేను స్కైవిక్ వాళ్ళది మొబైల్ హోల్డర్ గురించి చెప్పినా కదా, వాళ్ళు మనకు వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ పంపించినారు. లాస్ట్ టైం నేను వీడియోలో ఎప్పుడు, ఎందుకంటే ఐ వాస్ టెస్టింగ్ ద ప్రోడక్ట్. సో ఐ జస్ట్ అన్బాక్స్ ఇట్. ఆల్రెడీ అన్బాక్స్ చేసిన తెలుసు కదా మీ అందరికి, టెస్ట్ చేసి చెప్తాను నేను ఏ ప్రోడక్ట్ అయినా. ఐ టెస్టెడ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 2 weeks. ఇట్ ఈస్ నైస్. సో దే గివ్ యూ ఛార్జింగ్ ప్యాడ్, ఛార్జింగ్ ప్యాడ్తో కొన్ని స్టిక్కర్స్ ఇస్తారు, కొన్ని వాళ్ళ మాన్యువల్స్ అవి ఉంటాయి, అండ్ దేల్ అండ్ దేర్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది. గుడ్ ఇట్. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ మై ఐఫోన్ 14 and 15. వర్క్స్ అబ్సల్యూట్లీ ఫైన్, నో ఇష్యూస్ సో ఫార్. నేను చెప్తున్నాను కదా, దే ఆర్ న్యూ టు ద మార్కెట్ అండ్ దే డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. సో ఇఫ్ యూ లుకింగ్ ఫర్ అ గుడ్ ప్రోడక్ట్ ఇన్ వెరీ మినిమల్ బడ్జెట్, సో వాళ్ళ ప్రోడక్ట్ పర్చేస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఏదో ప్రమోషన్ అని చెప్పి చెప్తలేను, ఐ యాక్చువల్లీ జెన్యున్లీ లైక్ దర్ ప్రోడక్ట్. సో నేను కూడా ఇంకొక 2 మొబైల్ హోల్డర్స్ అట్లా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. అండ్ నేను నిన్నంత వరకు ఏంటంటే టొయోటో హైలెక్స్కి క్రేజీ డిస్కౌంట్స్ నడుస్తుందండి. ఆల్మోస్ట్ ఒక 12-15 lakh రూపీస్ డిస్కౌంట్ నడుస్తుందండి హైలెక్స్ మీద. ఐ లవ్ హైలెక్స్ వెరీ మచ్. నాకు చిన్నప్పటి నుంచి పికప్ ట్రక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా దగ్గర కూడా మహీంద్రాది ఒకటి ఉంటుండే పికప్ ట్రక్, కాకపోతే వీ హ్యాడ్ టు సెల్ ఇట్ ఆఫ్. తర్వాత ఇసూజు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. అండ్ ఒకవేళ లాస్ట్ టైం కామెంట్ ఏం పెట్టిందంటే మీరు జీవాగన్ వీడియో షో చేస్తారనుకున్నా, కాకపోతే ఏమంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీరు ఆ వీడియోలో. యూజువల్గా మీరు డ్రైవ్ చేసి ఫ్లెక్స్ చేస్తారేమో అనుకున్నాను అన్నాడు ఒక ఆయన. సీ మై ఛానల్ అండ్ ద పాయింట్ ఆఫ్ మై ఛానల్ ఈజ్ నెవర్ టు ఫ్లెక్స్, మీ అందరికి తెలుసు. ఐ ట్రై టు మోటివేట్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏంటంటే జీవాగన్ వీడియోని ఎందుకు పెట్టినా అంటే ఇట్ ఈస్ మై డ్రీమ్ కార్, అండ్ చాలా తక్కువ మంది గెట్ టు ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ యూనో ఫీల్స్ బీయింగ్ ఇన్ ద టాప్ 1%. అండ్ మై గోల్ ఇస్ టు బికమ్ ద టాప్ 1% ఇన్ దిస్ కంట్రీ. ఐఎమ్ స్టిల్ ఆన్ ఇట్, ఐఎమ్ వర్కింగ్ మై యాజ్ ఆఫ్. కాకపోతే ఏంటంటే మీ అందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇఫ్ యూ గెట్ ఇఫ్ యూ పేయింగ్ 4-4.5 crores. నాట్ ఎవ్రీడే యూ గెట్ అ సర్టెన్ సచ్ కైండ్ ఆఫ్ కార్స్ కదా. సో నేనేంటంటే జీరో బుల్షిట్ డ్రామా చేయకుండా ఐ ట్రై టు పుట్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. డ్రామా చేయాలంటే ఎప్పటి నుంచో చేస్తుండే మీ అందరికి తెలిసిన గురించి, ఐ డూ దాట్ వెరీ లెస్. సో యా, అదనమాట మన కార్ది. ఇప్పటివరకు అయితే మనం ఏమేమి చేయించినామంటే టింట్ ఒకటి చేయించినాం కార్కి, అండ్ రిపేర్స్కి దగ్గర దగ్గర 80K I spent.
దాని తర్వాత వాట్ ఎల్స్ డిడ్ ఐ గెట్ అండ్ ఐ వాంటెడ్ టు గెట్ అ డాక్టర్ నానో కాయిల్ ఓవర్ సెటప్ సస్పెన్షన్కి అది ఒక 55,000 మనం పడుతుండే యాక్చువల్గా చెన్నైకి వెళ్ళి వేయించుకోవాలి అండ్ ఇంజిన్ రే ఇంజిన్ బే రెస్టరేషన్ అనుకున్నాను అది ఎక్స్ట్రా 45K అరే ఫక్ లుక్ అట్ దిస్ బిఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్ ఫక్ అయిపోయింది లిటరలీ ఐ గెస్ ఇట్ ఇస్ ఎక్స్ ఫైవ్ ఇట్ ఇస్ ఎక్స్ ఫైవ్ ఫక్ అయిపోయింది లిటరల్గా అండ్ హెయిర్ స్టైల్ కూడా మార్చేసిన మార్చేసిన అంటే పెద్దగా ఏం మార్చలేదు కాకపోతే ఏంటంటే ఐ టోన్డ్ ఇట్ డౌన్ కొంచెం ట్రిమ్ చేయించిన అనమాట మరి ఎక్స్ట్రీమ్గా పెద్దగా అయిపోయి నాకు కూడా అంత యూనో మెయింటైన్ చేయాలని లేకుండా సో ఐ జస్ట్ ట్రిమ్డ్ ఇట్ డౌన్ ఇన్ ద సేమ్ వే సేమ్ స్టైల్ కాకపోతే లిటిల్ టోన్ డౌన్ వర్షన్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ ఇందాక ఒక కార్కి పెట్టేసిన క్రెటాకి వెళ్ళి మన గ్లాస్ తగిలింది వాళ్ళకి మెయిన్ మన రేర్ వ్యూ గ్లాస్ ఉంటుంది కదా అది వెళ్ళి తగిలింది బట్ హీ వాజ్ కూల్ అబౌట్ ఇట్ ఎందుకంటే వాడే వాళ్ళు ఆల్మోస్ట్ గొడవ పెట్టుకొని ముందు నుంచి వచ్చిండు సో మా తప్పుడు ఉండే మా తప్పుడు ఉండే ఇట్స్ ఓకే ఇట్స్ అ ఫేర్ గేమ్ రోడ్ రేజింగ్ కాకుండా నీట్గా సాల్వ్ అయిపోయినాయి అండ్ మనం టెంట్ గురించి చెప్తే చాలామంది షాక్ అయినారు అంటే బయట నుంచి ఏం కనిపించట్లేదు టెంట్ లోపల నుంచి మాత్రం మొత్తం క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పి దాన్ని లూమార్ టెంట్ అంటారనమాట సెరామిక్ టెంట్ అది సో ఆ టెంట్ ఏంటంటే బేసికలీ మనం లోపల నుంచి బయటికి కనిపిస్తే మనకి ఇలా కనిపిస్తుంది విజిబిలిటీ కాకపోతే బయట నుంచి మళ్ళీ 100% డార్క్లానే కనిపిస్తుంది ఇది అలాంటి టెంట్ కాదనమాట దిస్ ఇస్ వెరీ చీప్ టెంట్ ఆల్మోస్ట్ ఒక 2500 or 2000 rupees పడ్డది నాకు అంతే కాకపోతే ఆ టెంట్ ఏంటంటే దాట్ ఈస్ 19,000 rupees జీ వ్యాగన్కి ఉన్నది సో అది ఏంటంటే బేసికలీ బయట నుంచి మీకు కనిపించదు కాకపోతే లోపల నుంచి మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇలాంటి కార్స్కి అంతా బట్టి అయిపోయడం బేస్ట్ దీనికి హార్డ్లీ ఒక 4,000-4,500 గార్వారే అయిపోయచ్చు మనము సన్ కంట్రోల్ ఫిల్మ్స్ వేయచ్చు బట్ మై ప్రయారిటీ వాజ్ 100% ప్రైవసీని అందుకని చెప్పేసి చేసుకున్నాను దిస్ ఇస్ నాట్ లీగల్ కాకపోతే ఏంటంటే గెట్స్ ద జాబ్ డన్ ఓ సమ్వన్ విత్ Z900 విత్ ఫుల్ గేర్ ఈ వెదర్లో గేర్ వేసుకున్నాం ఏందో కానీ అండ్ ఈ మధ్య నాకు రీల్స్లో చాలా యాక్సిడెంట్ వీడియోస్ వస్తున్నాయి అన్నమాట కింద పడి గేర్స్ లేకుండా యూనో బాడీ అంతా స్కిన్ అయిపోయి అదంతా స్కిన్డ్ అయిపోయి అలాంటివి వచ్చినాయి అనమాట సో నేను ఏం చేసిన అంటే వెంటనే వెళ్ళి షూ ఇంకా రైడింగ్ బూట్స్ ఇంకా రైడింగ్ ప్యాంట్స్ ఆర్డర్ పెడదామని వెళ్ళినా రైడింగ్ ప్యాంట్స్ స్టాక్లో రైడింగ్ ప్యాంట్స్ అయితే స్టాక్లో ఉండే సో రైడింగ్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టేసిన షూస్ అయితే నా సైజ్ స్టాక్లో లేకుండే సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ సో ఒకవేళ అది రాగానే అది కూడా నేను ఆర్డర్ పెట్టేస్తాను రైడింగ్ షూస్ కూడా అండ్ వచ్చినాక దాన్ని కూడా వీడియో చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 25th కానీ 26th కానీ ఐ మైట్ డూ అ రోడ్ ట్రిప్ ఇట్ మైట్ బీ టు అరకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ టు అరకు అరకు నుంచి ఒడిశా ఇలాంటి కొన్ని స్టేట్స్ తిరుగుదాం అనుకుంటున్నాం మనము ఇంకా కన్ఫర్మ్ ఏం కాలేదు కొంచెం స్కెడ్యూల్ ఫ్రీ ఉందనుకోండి ఐ మైట్ గో అండ్ నేను బద్రి వెళ్దాం అనుకుంటున్నాం ఇట్ మైట్ బీ ఆన్ ద బైక్ ఇట్ మైట్ బీ ఆన్ ద కార్ వెళ్తే ఫార్చునర్లో వెళ్దాం లేకపోతే వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ ఎల్స్ ప్లాన్ మన Z900ని వెనక ఫార్చునర్ వెనక యూనో ఏమంటారు దానికి క్యారేజ్ లాగా వస్తుంది అనమాట మనం బెంటో వేసుకుని తీసుకెళ్ళచ్చు బైక్ని సో వెనక Z900 కట్టేసి తీసుకెళ్ళచ్చు సో ఇఫ్ యూ వాంట్ టు రైడ్ అ బైక్ Z900 కార్ నుంచి కిందికి దింపేసి బైక్ కూడా రైడ్ చేసుకోవచ్చు లేదు ఓపిక లేదంటే కారులోనే కూర్చొని ఈజీగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు వెదర్ కూడా అంత బాగాలేదు కదా సో వీఆర్ ప్లానింగ్ సో వీఆర్ ప్లానింగ్ ఆన్ ఇట్ నాదే కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది బద్రి అయితే రమ్మని చెప్పి అన్నాడు చూద్దాం కుదిరితే వెళ్ళు అండ్ ఎప్పటి నుంచో చాలామంది మన అరకు అండ్ ఆంధ్ర ఫాలోవర్స్ చాలామంది రా అన్న అంటున్నారు సో మోస్ట్ ప్రాబబ్లీ వెల్కమ్ అండ్ మన ప్రాజెక్ట్ హోండా సిటీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇట్ హ్యాస్ సాఫ్ట్ టచ్ డోర్స్ లిటరల్లీ ఇది ఉంది కదా లెదర్ దీని కింద యూనో స్పాంజీ ఫీలింగ్ ఉంటుంది అనమాట మీకు నాకు తెలిసి ఇప్పుడు under 10-15 lakh rupees ఈ ఫీచర్ అయితే ఏ కార్లో వస్తుంది ఎందుకంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది కార్స్ది నో బ్యాక్ దెన్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ కార్స్ ఇప్పుడు లిటరల్లీ సాఫ్ట్ టచ్ ఉంది ఇదంతా ఇప్పుడు వచ్చే కార్స్ ఎంత హార్డ్ టచ్ ఉంటుంది మీకు నార్మల్ వుడ్ లాగా చూడండి సౌండ్ కూడా రాదు మీకు అండ్ ఈ కార్కి ఏంటంటే ఒట్టి సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది నార్మల్ మన XUV 700 500 ఉంటుంది దానికన్నా పెద్ద సస్పెన్షన్ అనమాట సో గుంతలు అయితే వేసాము కొంచెం సౌండ్ గడ్ 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 అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని హోండా సిటీస్ అంతే సో సాలిడ్ షాకర్స్ ఉన్నాయి కార్లో కాకపోతే ఏంటంటే అదే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట కడ్ 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 అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను డాక్టర్ నానోకి వెళ్దాం అనుకున్నా కాయిల్ ఓవర్స్కి అది ఏంటంటే కార్ కిందికి అయిపోతుంది ఇంకొక 20-30 mm వీ కెన్ ప్లే అరౌండ్ నాకు తెలిసి 50 mm వరకు వీ కెన్ ప్లే అరౌండ్ దాని అడ్జస్టబిలిటీ అయితే బట్ నేనైతే మరీ అంత కిందికి దింపా ఎందుకంటే ఇట్ బికమ్స్ అన్డ్రైవబుల్ దెన్ ఓ పికప్ ట్రక్ ఇసూజు ఐ లైక్ ఇట్ నాకు చాలా ఇష్టం పికప్ ట్రక్స్ వెన్ ఐ హ్యావ్ మనీ ద నెక్స్ట్ అప్గ్రేడ్ వుడ్ ప్రాబబ్లీ బీ అ హైలెక్స్ సో డాక్టర్ నానో సస్పెన్షన్ వేయించుంటే వీ కెన్ ప్లే అరౌండ్ అండ్ ఇంకేందంటే బండి అంత సాఫ్ట్ ఉండే సస్పెన్షన్ ఈ కార్ పెట్టాలంటే ఒక 140-120 దాటంగానే బ్రేక్ కొట్టినాం అనుకోండి కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట సో దాట్ ఈస్ నాట్ సేఫ్ ఐఎమ్ ట్రైన్ టు పుట్ అవుట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఐ క్యాన్
నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఈ అల్వాల్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అమ్మా. నేను మణికొండల ట్రాఫిక్ తట్టుకోలేకనే ఇటు సైడ్ వచ్చిందా. ఇప్పుడు ఈడైతే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ప్రాబబ్లీ ఇంకొక 1 ఇయర్లో ఐ మూవ్ బ్యాక్ టు కొండాపూర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ బికాస్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ వెంచర్ అటు సైడే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ బి మూవింగ్ బ్యాక్ టు మణికొండ, కొండాపూర్, గల్షిబౌలి ఆ ఏరియా అండ్ వేర్ ద యాక్చువల్ మనీ ఇస్. అండ్ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. నేను స్టార్టింగ్ నుంచే దాని నుంచి చాలా దూరంగా ఉన్నా, ఎప్పుడు అలాంటివి ప్రమోట్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ కానీ అవేవి. మధ్యలో కొన్ని వచ్చినాయి కానీ తర్వాత ఐ అండర్స్టాండ్ దాట్ యూనో వీళ్ళ గేమ్ డిఫరెంట్. ఏంటంటే దోస్ మనీ వాట్ యూ దట్ మనీ విచ్ ఎర్న్ ఫ్రమ్ దిస్ యాప్స్ అవి మీకు రావు, వాళ్ళ దగ్గరనే ఉండిపోతాయి అంటే నాకు ఆ తర్వాత తెలిసింది. అండ్ నేనైతే స్టార్టింగ్ నుంచి మీ అన్న చెప్తా బెట్టింగ్స్ అవి పెట్టకండి అని. నాకు తెలిసిన ఒక ఆయననే ఆల్మోస్ట్ ఒక 8 లాక్స్ పోగొట్టుకున్నాడు. ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ సేవింగ్ మనీ, వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయినారు, ఆ మనీ నుంచి ఆయన తీసుకొని ఆడి 8 లాక్స్ వరకు పోగొట్టుకున్నాడు. సో ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్, లైట్ తీసుకోండి. ఈజీ మనీ ఎప్పుడు రాదు. ఈజీ మనీ సంపాదించాలంటే నేను కూడా చాలా సంపాదిస్తుండే. ఇప్పటికి నేను ఒక బిఎంలోనో మినీ కూపర్లో తిరుగుతుండే, అవసరం లేదు అది మనకి. హార్డ్ ఎర్న్డ్ మనీ విల్ ఆల్వేస్ సర్వ్ యూ, విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. సో అట్లా చిన్న చిన్న వాటికి వెళ్ళి జిల్లు వచ్చేస్తే పైసలు, మనం కూడా సూపర్ బైక్లు కొనుక్కుందాం అది అనుకోకండి. యూ లూజ్ ఎవ్రీథింగ్ యూ ఓన్, యూనో అది ఒక అడిక్షన్ లాగా అనమాట. ఫస్ట్ ఈ యాప్స్ ఎట్లా డిజైన్ చేస్తారంటే మనకు డబ్బులు వచ్చేలాగా డిజైన్ చేస్తారు, తర్వాత దే విల్ స్వీప్ యూ అవుట్. సో ఇట్ ఈస్ నాట్ హెల్దీ, నాట్ అ హెల్దీ అబ్సెషన్ టు హ్యావ్. సో ఎంతవరకు ఇగ్నోర్ చేయగలుగుతారో అంతవరకు ఇగ్నోర్ చేయండి. అండ్ అప్పటి నుంచి మీకు వీడియోలో ఏమైనా సౌండ్ వస్తున్నట్టుంది, ఇప్పుడు వస్తుంది కదా. సో బేసికలీ అది క్లచ్ అనమాట. నన్ను ఏం చేసినా సౌండ్ అయితే పోతలేదు. నేను WD-40 కొట్టి చూసిన, ఆయిల్ కొట్టి చూసిన, వీ ట్రైడ్ ఎవ్రీథింగ్, కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ అయితే పోతలేదు. సో ప్రాబబ్లీ నెక్స్ట్ టైం సర్వీస్కి ఇచ్చినప్పుడు అది తీసి ప్రాబబ్లీ పెడల్ మార్సల్స్ వస్తే అది కూడా చేద్దాం. ఒకవేళ కార్ ఉంటే అమ్మొచ్చు, చూద్దాం తెలియదు. ఇంకా ఐ జస్ట్ వాన్ కీప్ ఇట్ ఆర్ బట్ ద నెక్స్ట్ కార్ విల్ బి అ లేటెస్ట్ వన్. ఇంకా ఓల్డ్ కార్స్ మేము మనం వెళ్ళాం ఎందుకంటే రిజిస్ట్రేషన్ కానీ పెట్టుకుని వేస్ట్ కదా. సో యా, మీ అందరికి తెలుసో తెలియదు ఐ హ్యావ్ 3 ఫ్రాక్చర్స్ ఆన్ మై లెఫ్ట్ లెగ్. అండ్ అది ఎట్లా అయిందంటే ఈ స్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం కార్నరింగ్ కొట్టుకుంటూ వెళ్ళాం అనమాట FZ బైక్లో వెళ్ళి. ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఈ స్తంభం కనిపిస్తుంది కదా మీకు, దీనికి వెళ్ళి నా లెఫ్ట్ లెగ్ ఆల్మోస్ట్ ఒక 90-100 స్పీడ్లో తగిలింది అంతే. తర్వాత నా లెగ్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. నేను ఏం చేసిన అంటే అప్పుడు బాగానే ఉన్నా, ఉరికిన, రౌండ్లు కొట్టిన, అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళాక ఒకసారి దిగి కూర్చొని మళ్ళీ లెవనే కావలేదు. అప్పుడు ఇంకా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినారు, చూస్తే ఐ హ్యాడ్ ఫ్రాక్చర్స్ ఇన్ మై లెఫ్ట్ లెగ్. సో అదనమాట. అండ్ మన బండికి యాక్చువల్లీ ఇంకా కొత్త జెల్ ప్లేట్ వేపించినాము, అది మీ అందరు చూపిస్తాను నేను. స్టాప్ అండ్ షో యూ ద నంబర్ ప్లేట్. అసలు కార్ టెంట్ చూడండి, ఏం కనిపించదు మన కార్ లోపల. అండ్ మనం వేపించిన కొత్త నంబర్ ప్లేట్ ఇదే. అండ్ నేను ఐఎన్డీ స్టిక్కర్ కూడా ఉంది లోపల, ఎన్గ్రేవ్డ్ స్టిక్కర్ ఇది, బయటికి కనిపించదు. కాకపోతే మిగతా అంత జెల్లే. ఇట్ లుక్స్ వెరీ నైస్, ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. పాత నెంబర్ ఎందుకు మార్చేసినా అంటే దాని మీద సాబు స్పెక్ అండ్ SXZ స్టిక్కర్స్ ఉన్నాయి అనమాట. ఎవరో చిన్నపిల్లలు వచ్చి దాన్ని గట్టిగా పీకేసినారు, పీకేస్తే దాని రెసిడ్యూ అనేది అట్లా మిగిలిపోయింది. అది క్లీన్ చేయడం అంతే ఎందుకు అట్లా అని చెప్పేసి, ఇది కొత్త డిజైన్ కదా. సో ఎవరికన్నా చూపెళ్ళినా కానీ ఇట్ లుక్స్ వెరీ సిక్ అందుకని చెప్పి. మన గోస్ విత్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద కార్, పాత కార్ కాబట్టి ఇట్ లుక్స్ వెరీ నైస్ అందుకని చెప్పేసి ఈ కార్కి ఈ నంబర్ ప్లేట్ పెట్టేసిన. టెయిల్ లైట్స్ బంపర్ అన్ని చేంజ్ చేసేది ఉండే కానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. హోప్ఫుల్లీ ఒకవేళ మన బండి రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే విల్ గో గెట్ ఇట్ చేంజ్, మొత్తం బాడీ అంతా రీపెయింట్ చేపిద్దాం. బట్ యా, కార్ ఈజ్ వెరీ సైలెంట్ ఇప్పటికి కూడా. ఆ మ్యాన్, ఐ లవ్ దిస్ కార్. ఒకవేళ ఏజెంట్ అవుతుంది అంటే 100% నేను కార్ ఉంచుకుంటా, మొత్తం చేపిస్తాయి కార్ది. బట్ యా, సో గైజ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఐఎమ్ ట్రయింగ్ టు బ్లాగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, బీ కన్సిస్టెంట్. ఈ మంత్ అయితే ఏం పనులు పెట్టుకోలేదు నేను. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వీడియో. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వై డోంట్ ఫీల్ లైక్ ఇట్. అండ్ వైజాగ్ మీటప్ కావాలో వద్దు డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.